Hello students and my dear friends, welcome to Vishnu channel. Subscribe to Vishnu channel and activate bell icon for latest updates. Hello students, in this session we are going to learn about simple microscope simply. Okay, observe here, this is the biconvex lens. The biconvex lens is used as simple microscope. Simple microscope means nothing but a biconvex lens is fixed in a circular metal frame providing with a handle. It is also called magnifying lens or convex lens or reading lens, like that. Okay, manam oka biconvex lens ni use chesthe danne simple microscope anta. So deentlo magnifying power vachesi deeniki ento untundi, eppudu maximum untundi, eppudu minimum untundi ane chuddam. Ippudu idi biconvex lens kada, this is optic center, let this is C. Ee point ni vachesi manam optic center C annamu. Alage if the object is at infinite distance, at which place or at which minimum distance it forms an image, that is called its principal focus. Object అనేది ఎక్కడో చాలా లాంగ్ డిస్టెన్స్లో, అంటే ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు అది లెన్స్ నుంచి ఎంత మినిమం డిస్టెన్స్లో వచ్చేసి ఇమేజ్ని ఫామ్ చేస్తుందో దాన్నే ప్రిన్సిపల్ ఫోకస్ అనుకుంటాం. సో ఇక్కడ ఈ లెన్స్కు సంబంధించి ప్రిన్సిపల్ ఫోకస్ ఇక్కడ ఉంది అనుకుందాం. లెట్ దిస్ ఈస్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ప్రిన్సిపల్ ఫోకస్, కంపల్సరీ ఇట్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ అనదర్ సైడ్ అట్ ఇన్ఫైనట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఉంటే ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అదే ఆబ్జెక్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఉంటే అనదర్ సైడ్ వచ్చేసి ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. అలా కాకుండా ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్, రెండింటికి మధ్యలో ఏదో ఒక ప్లేస్లో ఉంచున్నాము అంటే ఆర్ దట్ టైమ్ ఇట్ ఫార్మ్స్ అండ్ ఇమేజ్, దట్ ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్ అట్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏ సైడ్ ఉందో అదే సైడే వచ్చేసి ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. దట్ ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్, ఎరెక్ట్ అండ్ విర్చువల్. దిస్ ఇస్ మ్యాగ్నిఫైడ్, ఎరెక్ట్ అండ్ విర్చువల్ ఇమేజ్. ఓకే, ఇలా సింపుల్ మైక్రోస్కోప్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు దాని మ్యాగ్నిఫయింగ్ పవర్కి వచ్చేసి ఈక్వేషన్ చూద్దాం. లెట్ మ్యాగ్నిఫయింగ్ పవర్ ఈజ్ ఎం. మ్యాగ్నిఫయింగ్ పవర్ అంటే ఏంటి? ద రేషియో బిట్వీన్ ద యాంగిల్ మేడ్ బై ద ఇమేజ్ అట్ ఇట్ ఆప్టిక్ సెంటర్ టు ద యాంగిల్ మేడ్ బై ద ఆబ్జెక్ట్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ ఇమేజ్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ మన ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ఫామ్ చేస్తుంది కదా, ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ ఆప్టిక్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్కి, అలాగే ఈ ఇమేజ్ ఉన్నటువంటి ప్లేస్లో ఈ ఆబ్జెక్ట్ ఉంటే అది ఎంత యాంగిల్ వచ్చేసి అక్కడ చేస్తుందో ఆ యాంగిల్కి మధ్య ఉన్నటువంటి ఆ రేషియోనే మనం వచ్చేసి మ్యాగ్నిఫయింగ్ పవర్ అంటాం. సో ఇక్కడ ఇది కదా మనకు వచ్చినటువంటి ఇమేజ్. సో ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ చేసి ఈ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా అనుకుంటాం, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా. అలాగే ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ వచ్చేసి చేంజ్ చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకున్నాం. సో ఇక్కడ ఐ జేడాస్ ఇస్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత యాంగిల్ వచ్చేసి చేస్తూ ఉందంటే లెట్ దట్ ఈస్ బీటా. సో మ్యాగ్నిఫయింగ్ పవర్ ఎం ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్ఫా బై బీటా. ఫర్ స్మాల్ యాంగిల్స్ ఆల్ఫా వాల్యూ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టెన్ ఆల్ఫా, బీటా వాల్యూ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టాన్ బీటా. సో దిస్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా బై టాన్ బీటా. బట్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఐజి, అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు ఐసి. ఓకే, ఐజి బై ఐసి బై టాన్ బీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఐజెడ్ఎస్ బై అడ్జసెంట్ సైడ్ ఐసి. సో హియర్ ఐసి ఐసి క్యాన్సిల్డ్, మ్యాగ్నిఫయింగ్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్డ్ ఐజీ బై
Iz dash. But Iz dash is equal to OC. So this is equal to Iz by OC. Let the distance of object from the optic center is U. The distance of image from the optic center is V. So Iz equal to V, OZ equal to U. So M is equal to V by U. If the image is formed at a distance of least distance of distinct vision, at that time V equal to D. We substitute this value in this equation. M is equal to D by U. Let this is equation number 1. So M equal to D by U. Already we know lens maker's formula. From lens maker's formula, 1 by S is equal to minus 1 by U plus 1 by V. Okay. Aithe ikkada vachese manam em chestamu, sign convention kuda use chestam. Manamu ikkada form ainatvanti ee image nu vachese ekka nunchi observe chestam unnam, ee side nunchi observe chestam. కానీ లైట్ వచ్చేసి మనకి ఏ డైరెక్షన్లో వస్తూ ఉంది, ఈ డైరెక్షన్లో వస్తూ ఉంది. అలాగే ఈ ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ డిస్టెన్స్లో కానీ ఎలా తీసుకుంటా ఉన్నాం, ఇలా ఫ్రమ్ సి నుంచి తీసుకుంటా ఉన్నాం. అంటే లైట్ ఈ డైరెక్షన్లో వస్తూ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి మనం డిస్టెన్స్లు వచ్చేసి నోట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి రెండు డిస్టెన్స్లు ఏమవుతాయి అంటే నెగిటివ్ అవుతాయి. సో హియర్ యు ఆల్సో నెగిటివ్ అండ్ V also negative. So, రెండింటికి ఆ నెగిటివ్ మనం అప్లై చేస్తే 1 బై ఎస్ ఇస్ ఈక్వల్ మనకి ఎంత వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ 1 బై యూ అంటే ఏమవుతుంది, 1 బై యూ మైనస్ 1 బై V. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ 1 బై యూ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ప్లస్ 1 బై V. ఓకే, వీ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అట్ ద ప్లేస్ ఆఫ్ 1 బై యూ. So, M is equal to D into 1 by U equal to 1 by F plus 1 by V. 1 by F plus 1 by V. So, this is equal to D by F plus D by V. Okay. If the image is formed at least distance of distinct vision, at that time V value is approximately equal to D. అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఈ టూ పాయింట్స్ మధ్య అడ్జస్ట్ చేసి ఖచ్చితంగా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్లో ఇమేజ్ ఫామ్ అయ్యేటట్లు చేయొచ్చు. అలా ఫామ్ అయితే V అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, D. ఆల్రెడీ మనకు తెలుసు ఫర్ హ్యూమన్స్ D వాల్యూ ఈజ్ 25 సెంటీమీటర్స్. సో V ఈక్వల్ టు D అయితే M ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, D బై ఎఫ్ ప్లస్ D బై D అంటే 1 అవుతుంది. సో M ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ D బై ఎఫ్. దిస్ ఇస్ వన్ ఈక్వేషన్. ఇఫ్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఫార్ డిస్టెన్స్ అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో వచ్చేసి ఫామ్ అయింది అనుకున్నాము, అప్పుడు M వాల్యూ ఎంత అవుతుంది? M ఇస్ ఈక్వల్ టు మనకు వచ్చేసి ఏం తెలుసు ఇక్కడ, D బై ఎఫ్ ప్లస్ D బై V కదా. బట్ V అంటే ఎక్కడ వస్తుందంట ఉన్నాం, లాంగ్ డిస్టెన్స్ అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో. సో V ఈక్వల్ టు ఇన్ఫినిటీ, 1 బై ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ M ఇస్ ఈక్వల్ టు D బై ఎఫ్ ప్లస్ 0. M ఈక్వల్ టు D బై ఎఫ్. సో దిస్ ఈజ్ మినిమం. మ్యాగ్నిఫైయింగ్ పవర్ వచ్చేసి ఎప్పుడైతే ఇమేజ్ అనేది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్లో అంటే ఈ డిస్టెన్స్లో ఫామ్ అవుతుందో అప్పుడు మ్యాగ్నిఫైయింగ్ పవర్ వచ్చేసి మ్యాక్సిమం అవుతుంది. అలా కాకుండా ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఫామ్ అయితే మ్యాగ్నిఫైయింగ్ పవర్ వచ్చేసి మినిమం అవుతుంది. ఓకే, ఇది సింపుల్ మైక్రోస్కోప్కి సంబంధించింది. దీని మీద ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చేసి రైస్ చేయండి, ఇమ్మీడియట్గా క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.